20వ తారీఖు నెల్లూరులో జరిగినటువంటి అవయవ దాన కార్యక్రమం ఒక ఆదర్శవంతమైన కార్యక్రమం అయినప్పటికీ అది ఆర్థిక అంశాలతో ముడిపడి గందరగోళమయ్యి అవయవదానం మీదనే అపవాదు తెచ్చేటువంటి కార్యక్రమంగా మారిపోయింది. నెల్లూరులో కార్పొరేట్ హాస్పిటల్లో ఈ అవయవదాన కార్యక్రమం జరిగింది. యాక్సిడెంట్ అయ్యి అడ్మిట్ అయ్యి బ్రెయిన్ డెత్ వచ్చి అవయవాలు దానం చేసిన తర్వాత ఇది కార్పొరేట్ హాస్పిటల్ మోసం చేసింది అన్నటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పటికీ ఈరోజు 28వ తారీఖు అయినప్పటికీ దాని మీద పూర్తి వివరణ ఇవ్వకుండా అనుమానాస్పదంగానే ఉండడం అన్నటువంటిది చాలా బాధాకరమైనటువంటిది, అనుమానాలను ఇంకా పెంచుతున్నటువంటి పరిస్థితుంది. అవయవదానం అన్నటువంటిది అన్ని దానాలకల్లా చాలా పెద్ద దానం, చాలా గొప్ప దానం. కానీ ఇక్కడ జరిగినటువంటి అవయవదానంలో ఒక పేదవాడు దళితుడు యాక్సిడెంట్లో చనిపోతే వాడి భార్యకి మాత్రమే చెప్పి అవయవదానాలు మొత్తం సంతకం పెట్టించుకొని ఇచ్చామన్నటువంటిది హాస్పిటల్ చెబుతున్నటువంటి మాట చాలా బాధాకరంగా ఉన్నటువంటిది. ఒక బాగలేనిది ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే అవయవదానాన్ని ఆమెకు మాత్రమే చెప్పి సంతకం పెట్టించుకొని అవయవాలన్నీ తీశారంటే ఇది వాస్తవా కాదా, డబ్బుల కోసం చేశారా అన్నటువంటి జరుగుతున్న ప్రచారాన్ని చాలా వరకు నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆమె అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంది. యాక్సిడెంట్ అయ్యి బిల్లు కట్టమని, బిల్లు కట్టకపోతే అవయవాలని ఇవ్వండి అన్నటువంటి అభిప్రాయాన్ని ఇచ్చారన్నటువంటి మాట చూసినప్పుడు చాలా బాధాకరం. ఇది బిల్లు కట్టకపోయినా పర్లేదు కానీ బిల్లు కోసంగా అవయవాలను తీశారు అన్నటువంటి ఆ దానం పేరు మీద జరిగేటువంటి ఈ యొక్క దీన్ని మాత్రం చాలా ఆర్థిక ప్రభావాలు ఆర్థికమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయన్నటువంటిది అందరూ నమ్ముతున్నారు, నేను కూడా దాంట్లో నమ్ముతున్నాను. వాస్తవానికి వాళ్ళ కుటుంబాన్ని అందరినీ కూర్చోబెట్టి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది ఆ హాస్పిటల్, ఉన్నటువంటి వాళ్ళ బంధువులను కూర్చోబెట్టి యాక్సిడెంట్ జరిగినటువంటి తీసుకొచ్చినటువంటి వాళ్ళ యజమానిని కూర్చోబెట్టి కూడా ఎందుకు మాట్లాడలేకపోయింది అన్నటువంటిది ఒక అభిప్రాయం. రెండవది, ఈరోజు కూడా దాని మీద సరైనటువంటి వివరణ ప్రభుత్వం కానీ జిల్లా అధికారులు కానీ హాస్పిటల్ కానీ ఇవ్వకుండా ప్రెస్ మీట్ పెట్టి మేము లీగల్గా అన్నీ చూసుకున్నామన్నటువంటి మాట చెప్తున్నారు కానీ జరిగినటువంటి అక్కడ మానవత్వంతో జరగాల్సినటువంటి పని జరగలేదన్నటువంటిది అభిప్రాయపడాల్సి వస్తుంది. దీనికి తోడు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి అసలు జరుగు ఇప్పటి వరకు జరిగినటువంటి అవయవదానాలు అన్నీ కూడా వ్యాపారపూరితంగా జరుగుతున్నాయన్నటువంటి అభిప్రాయం వెళ్ళిన తర్వాత భవిష్యత్తులో ఈ అవయవదాన కార్యక్రమానికి చాలా అడ్డంకులు జరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని లోతుగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మెడికో లీగల్ కేసు యాక్సిడెంట్ అయింది, పోలీస్ కన్ఫర్మేషన్ పోయింది, పోలీసు రిజిస్టర్ చేశారు, మరి పోలీసు సమాచారం ఎట్లా ఉందన్నటువంటిది కూడా ఈ రోజుకు ప్రజల్లోకి వాస్తవాన్ని చెప్పట్లేదు. కాబట్టి దీన్ని లోతైనటువంటి విచారణ చేసి అవయవదాన కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో ఎక్కువగా జరిగేటట్టు ప్రజలందరూ కూడా దాన్ని అర్థం చేసుకొని చాలామందిని కాపాడేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ కార్యక్రమంలో ఈ సందర్భంలో ఈ కేసు విషయంలో జరిగినటువంటి ప్రలోభాలు కానీ నేరాలు కానీ ఘోరమైనటువంటి వాస్తవాన్ని తొక్కిపెట్టినటువంటి అంశాలు కానీ అన్నింటిని కూడా వెలుగులో తీసుకొచ్చి ప్రజలందరికీ చెప్పి భవిష్యత్తులో అవయవదాన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఈ కుటుంబానికి వాస్తవంగా అన్యాయం జరుగుంటే ఆ ప్రభుత్వం కానీ హాస్పిటల్ కానీ ఆర్థికంగా సహకరించి కుటుంబానికి కూడా కొద్దిగా సహకరించాలని చెప్పి అభిప్రాయపడుతున్నాను.